హాయ్ మీరు చూస్తున్నారు బయాలజీ మరియు ఈరోజు మనం టైప్స్ ఆఫ్ స్కేల్స్ గురించి తెలుసుకుందాం అంటే చేపల్లో ఉన్న పొలుసుల యొక్క రకాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే స్కేల్స్ అనేటివి ఏ విధంగా ఉపయోగపడతాయి చేపలకు అని మనం చూస్తే చేపల్లో స్కేల్స్ అనేటివి రక్షణ కోచంలో ఉపయోగపడుతుంటాయి అంటే ఇవి ఎగ్జో స్కెలిటన్ల అంటే బాహ్య ఆస్థి పంజరంలో ఉపయోగపడుతూ ఉంటాయి అంతేకాదు ఇవి ఈదడంలో కూడా ఉపయోగపడుతుంటాయి స్కేల్స్ యొక్క ను బేస్ చేసుకొని స్కేల్స్ను రెండు రకాలుగా డివైడ్ చేశారు అంటే వాటి పుట్టుక ఆధారంగా స్కేల్స్ రెండు రకాలు ఒకటి ఎపిడర్మల్ స్కేల్స్ రెండు డర్మల్ స్కేల్స్ ఈ ఎపిడర్మల్ స్కేల్స్ అనేటివి మనము ఎక్కువగా రెప్టైల్స్ బర్డ్స్లలో చూస్తుంటాం చేపల్లో ఈ స్కేల్స్ ఉండవు డర్మల్ స్కేల్స్ మాత్రమే చేపల్లో ఉంటాయి అయితే అన్ని చేపలు ఈ పొలుసులను కలిగి ఉంటాయా అంటే కొన్ని కలిగి ఉండవు ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ రే దీన్ని టార్పిడో అంటాము క్యాట్ ఫిష్ వీటికి స్కేల్స్ అనేటివి ఉండవు స్కేల్స్ అనేటివి మూడు లేయర్స్ను కలిగి ఉంటాయి ఒకటి ఐసోపిడైన్ లేయర్ ఇది ఇన్నర్ మోస్ట్గా ఉంటుంది రెండు స్పాంజీ లేయర్ ఇది మిడిల్ లేయర్గా ఉంటుంది మూడోది డెంట్రాయిన్ లేయర్ స్కేల్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ షేప్స్లలో ఉంటాయి అయినప్పటికీ ఇవి ఏర్పడ్డ మెటీరియల్ మాత్రం కామన్గా ఉంటుంది అదే బోన్ ఎలా తయారవుతుందో ఈ స్కేల్స్ కూడా అదే మెటీరియల్తో తయారవుతూ ఉంటాయి అయితే ఈ స్కేల్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్ సైజులు ఉండడం వల్ల వీటిని ఫైవ్ టైప్స్కి డివైడ్ చేశారు ప్లాకాయిడ్ స్కేల్స్ గానాయిడ్ స్కేల్స్ సైక్లాయిడ్ స్కేల్స్ టీనాయిడ్ స్కేల్స్ కాస్మాయిడ్ స్కేల్స్ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ నాలుగు మనకు సాధారణంగా ఉన్న అన్ని చేపల్లో చూడగలం కానీ ఈ కాస్మాయిడ్ కేల్స్ అనేటివి విలుప్తమైన చేపలు అంటే అంతరించిపోయిన చేపల్లో కనిపిస్తూ ఉంటాయి ఫ్లకాయడ్ స్కేల్స్ ఎక్కువ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇలాస్కో బ్రాంకి చేపల్లో కనిపిస్తుంటాయి అంటే మన చేపలు కానీ డాక్ విష్లి వాటిల్ల ఎక్కువగా మనం విటిని చూస్తుంటాం ఈ ఫ్లకాయడ్ స్కేల్స్లో టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి బేసల్ ఫ్లేట్ అని రెండోది ట్రైడెంట్ స్పైన్ అని పిలుస్తూ ఉంటాం ఈ బేసల్ ప్లేట్ అనేది డెర్మిస్ దిగువ రాంబాయిడ్ షేప్లో ఉంటుంది ట్రైడెంట్ స్పైన్ అనేది బయటికి పొడుచుకొచ్చినట్టు ఉంటుంది ఈ బ్లేసల్ ప్లేట్ కాల్సిఫైడ్ పదార్థంతో అంటే ముఖనవ్వు పోలి ఉన్నటువంటి పదార్థంతోనే ఏర్పడి ఉంటుంది దీని కేంద్ర స్థానంలో ఒక రంధ్రం ఉంటుంది దీనినే మనం పల్ప్ క్యావిటీ అని పిలుస్తూ ఉంటాం షార్పల్లే ఫైబర్స్ అనే కనెక్టివ్ టిష్యూ ద్వారా ఇవి డెర్మిస్ పొరలో స్థిరంగా ఉండగలుగుతున్నాయి టైడ్రెంట్ స్పైన్ అనేది డెంట్రిన్ అనే దృఢమైన పదార్థంతో ఏర్పడి ఉంటుంది ఈ డెంట్రిని ఆవరించి మళ్ళీ దీనిపైన విట్రోడెంట్రైన్ అనే అతి దృఢమైన పొర ఉంటుంది పల్ప్ క్యావిటీ తీసుకుంటే పల్ప్ క్యావిటీలోకి బ్లడ్ వెజల్స్ నర్వ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అంతేకాకుండా ఇందులో ఒక ప్రత్యేకమైన సెల్స్ ఉంటాయి వాటిని మనము ఓడంటో బ్లాస్ట్ అంటాం ఈ ఓడంటో బ్లాస్ట్లే డ్రెంటిన్ అనే పదార్థాన్ని స్రవిస్తూ ఉంటాయి తర్వాత అది గ్రానైట్ స్కేల్స్ గ్రానై అంటేనేమో బ్రైట్నెస్ ఆయిడ్ అంటే కలిగి ఉండటం లైక్ ఇక్కడ ఈ పులుసులు అనేటివి మంచిగా మెరుస్తూ ఉంటాయి వీటిని రెండు రకాలుగా డివైడ్ చేశారు ఒకటి పెలియోని గ్రానైడ్ పులుసులు అని ఇందులో మొత్తం మూడు లేయర్స్ ఉంటాయి ఒకటి గ్రానైన్ లైక్ కాస్మైన్ ఐసోపిడైన్ అనే మొత్తం మూడు లేయర్లు ఉంటాయి రెండోది లెపిస్టోస్టియాయిడ్ గ్రానైడ్ పొలుసులు ఇందులో కేవలం రెండు లేయర్సే ఉంటాయి అదే గానైన్ ఐసోపీడైన్ అనే లేయర్స్ మాత్రమే ఉంటాయి మూడోది సైక్లైడ్ పొలుసులు ఇవి వలయాకారంలో ఉంటాయి ఇవి ఎక్కువగా టీలాస్టీ చేపల్లో కనుగొన్నారు ఇవి ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే డెర్మిస్ నుంచే ఏర్పడతాయి అన్ని పులుసులు చేప యొక్క అన్ని పొలుసులు డెర్మిస్ నుంచే ఏర్పడతాయి వీటి అమెరికా ఎలా ఉంటుందంటే పొలుసులది మనం ఇంటి మీద పెంకుల్ని అమెరికా చూస్తుంటాం కదా అలాగే ఉంటుంది అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినట్టు ఉంటాయి ఇవి రెండు పొరల చేత ఏర్పడి ఉంటుంది వెలుపల ఉన్న పొరను మనం ఏమంటామంటే ఐసోపిడి అయినని లోపల ఉన్న పొరనేమో ఫైబ్రస్ పొర అని పిలుస్తాం ఈ పొలుసు మధ్య భాగాన్ని మనం ఫోకస్ అంటాం మొట్టమొదటి అభివృద్ధి చెందే భాగం ఇది ఫోకస్ను ఆవరించి అస్థి వలయాలు అంటే బోనీ రిజర్స్ ఉంటాయి ఈ బోని రిజర్స్ని ఏమంటామంటే పెరుగుదల రేఖలు లేదా పెరుగుదల వలయాలు గ్రోత్ లైన్స్ అని పిలుస్తాం అయితే ఇవి గ్రోత్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మందంగా ఉంటాయి అలా మందంగా ఉన్న వాటిని మనం ఏమంటాం అంటే ఎన్యులై అని పిలుస్తాం కొన్ని గాడులు అంటే గ్రూవ్స్ అనేటివి మధ్య భాగం నుంచి అంచు వరకు విస్తరించి ఉంటాయి వీటిని మనం రేడియై అని పిలుస్తాం ఈ పొలుసుల పూర్వ భాగం అంటే యాంటీయర్ సైడ్ అనేది స్వేచ్ఛగా ఉండి గుండ్రంగా ఉండి బయటి వైపుకుంటుంది అదే లోపలి భాగం అంటే పరభాగం దీన్ని మనం ఏమంటాం పోస్టియర్ సైడ్ అంటాం ఇది ఎక్కడ ఉంటుందంటే చర్మంలో ఇమిడి ఉంటుంది తర్వాతది టీనైట్ స్కేల్స్ టీనైట్ స్కేల్స్ ఎలా ఉంటాయి అంటే కోమ్ లైక్ స్కేల్స్ అంటే ఇవి లాగా కనిపిస్తుంటాయి మనకు ఇవి ఎక్కడ చూస్తామంటే బోని ఫిషెస్లలో చూస్తుంటాం ఎక్కువగా కొన్ని చేపలైతే ఈ సైక్లైట్ స్కేల్స్ను టీనైట్ స్కేల్స్ని కూడా కలిగి ఉంటాయి టీనైట్ స్కేల్లో కూడా రెండు పొరలు ఉంటాయి అవుటర్గా ఏమో మనము ఐసోపిడైన్ లేయర్ అని ఇన్నర్గా ఉన్నదాన్నేమో మనము ఫైబ్రస్ లేయర్ అని పిలుస్తుంటాం అయితే ఈ టీ నైట్ స్కేల్స్ అనేటివి సైక్లైట్ స్కేల్స్ను పోలి ఉంటాయి కానీ మరి ఎక్కడ తేడా వచ్చింది అంటే ఇక్కడ మనకు కోమ్ల్యాక్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తున్నాయి అంతేకాక టీత్ అనేటివి మార్జిన్ సైడ్లో మనకు కనిపిస్తుంటాయి ఈ చిన్న డిఫరెన్స్ వల్లనే మనకి సైక్లైట్స్ స్కేల్స్తో విభేదిస్తున్నాయి పోస్ట్ సైడ్ ఏర్పడిన ఈ దంతాల వంటి నిర్మాణాన్ని టీనై అనే పేరుతో పిలుస్తారు ఈ పొలుసులు వివిధ రంగుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక చిట్ట చివరిది కాస్మైట్ స్కేల్స్ కాస్మైట్ స్కేల్స్ అంటే అర్థం ఏమొస్తుందంటే మనకు ఆర్నమెంట్ అంటే ఆభరణాలని పోలి ఉన్నట్టు అనిపిస్తుంది దీన్ని చూస్తే ప్రస్తుతం ఉన్న చేపల్లో ఈ కాస్మెట్ స్కేల్ అనేవి లేవు అంతరించిపోయిన చేపల్లోనే ఉన్నాయి అయితే ప్రస్తుతం ఉన్న చేప ఒకటే అదేంటి లాటిమేరియా అనేది ఇదేంటి సజీవ శిలాజం అంటారు దీన్ని లివింగ్ ఫాజిల్ దీనిలో మాత్రమే మనము కాస్మెట్ స్కేల్స్ను చూడగలము ఈ కాస్మెట్ స్కేల్ అనేటివి త్రీ లేయర్స్తో తయారై ఉంటుంది బయట ఉన్న లేయర్ను కాస్మిన్ లేయర్ అని తర్వాత మిడిల్ లేయర్ ఆఫ్ స్పాంజీ వాస్కులర్ బోన్ అనేది పిలుస్తాము ఇన్నర్ లేయర్ని మనం ఐసోపిడైన్ అనే లేయర్ ఉంటుంది ఇలా మూడు లేయర్స్తో ఈ కాస్మైడ్ స్కేస్ అనేవి తయారై ఉంటాయి ఈ పొలుసుల గురించి ఎందుకు చదవాలి ఎందుకు అధ్యయనం చేయాలి అంటే ఈ పొలుసులను మనం చదవడం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే చేపల వర్గీకరణ వాటిని గుర్తించడం పొలుసుల ద్వారా సులువవుతుంది అంతేకాదు ఈ పులుషుల ద్వారా చేపల యొక్క వయసును కూడా తెలుసుకోవచ్చు నేను తెలుసుకొని అర్థం చేసుకున్న ఈ సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి